సందీప్ కిషన్ ఇతన్ని చూస్తే మన పక్కింటి అబ్బాయిలా కనిపిస్తూ ఉంటాడు. తన న్యాచురల్ యాక్టింగ్ తో మనందరినీ అలరిస్తూ ఉంటాడు. తనలో మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. అదేవిధంగా ఎంతటి ఎమోషన్ అయినా చేసేస్తాడు. కానీ ఇప్పటికీ తనకి ఒక సరైన హిట్ దక్కడం లేదు. ఇవాళ తన 25th మూవీగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఏవన్ ఎక్స్ప్రెస్ మూవీ తమిళ మూవీ నట్పేతునై రీమేక్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ 25th మూవీ ఏవన్ ఎక్స్ప్రెస్ తో అయినా తనని హిట్ పలకరించిందా లేదా అన్నది ఇప్పుడు చూసేద్దాం. కథ విషయానికి వస్తే ఎలాగైనా ఫ్రాన్స్ వెళ్లి అక్కడ గేమ్ ఆడి విజయం సాధించాలి అన్న సందీప్ తనకి గేమ్ లో ఎదురైన ఓ సమస్య వలన తను హాకీ గేమ్ నే విడిచి గేమ్ కి దూరంగా ఉంటాడు. కొంతకాలానికి హీరోయిన్ తో ప్రేమలో పడ్డ అతను మళ్ళీ గేమ్ ఆడవలసి వస్తుంది. ఒక చరిత గల స్టేడియం ని కాపాడవలసి వస్తుంది. దానికోసం హీరో ఏం చేశాడు, తను గేమ్ ఎలా ఆడాడు, అసలు తను ఆ గ్రౌండ్ ని కాపాడాడా లేదా తను లక్ష్యం ఏంటి అన్నది అసలైన కథ. దీన్ని తెర మీద చూసి ఆనందించండి. సందీప్ కిషన్ ఈ మూవీలో ఒక గేమ్ ప్లేయర్గా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. తను గేమ్ ఆడుతూ ఉంటే ఒక నిజమైన ప్లేయర్ ఆడుతున్నట్టే ఉంటుంది. ఇక తన డైలాగ్ డెలివరీ టైమింగ్ మాత్రం ఎప్పటిలాగే చాలా బాగుంది. హీరోయిన్గా చేసిన లావణ్య త్రిపాఠి తన అందంతో అభినయంతో ఆకట్టుకుంది. ఒక రాజకీయ నాయకుడిగా రావు రమేష్ తన పాత్రలో జీవించేశాడు. తన డైలాగ్ టైమింగ్ కానివ్వండి, తన యాక్టింగ్ కానివ్వండి, చాలా బాగుంది. ఇక ఫస్ట్ హాఫ్లో సత్య అండ్ పోసాని కామెడీ బాగుంది. హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ సీన్స్ కూడా బాగున్నాయి. సినిమాలో హిప్ ఆఫ్ తమిళ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఈ సినిమా ఒరిజినల్ నట్పేత్తునై మూవీకి కూడా ఇతనే మ్యూజిక్ ఇచ్చాడు, కనుక దీనికి బాగానే ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ చాలా క్లియర్గా ఉంది. విజువల్స్ కూడా చాలా బాగా చూపించారు. పీపుల్స్ మీడియా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ ప్రొడక్షన్ సంయుక్తంగా వచ్చిన ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం బాగా కనిపిస్తున్నాయి. వీటి కోసం బాగానే ఖర్చు పెట్టినట్టు కనిపిస్తోంది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అయ్యేసరికి అందరూ బాగా అంచనాలు పెట్టుకున్నారు. తీసుకున్న హాకీ గేమ్ని సరిగ్గా చూపించలేకపోయారు. గేమ్ ఉన్న ప్రతి చోట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మేనేజ్ చేశారు. సినిమా ఇంటర్వెల్ టైంకి వచ్చే ట్విస్ట్ని అందరూ ముందే గ్రహించేస్తారు. తరువాత ఏంటి అన్నది తెర మీద చూడాలి. మొత్తానికి ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏవన్ ఎక్స్ప్రెస్ అయినా సరే ప్యాసింజర్ ట్రైన్లా వెళ్తూ ఉంది సినిమా.